वेलकम टू अवर चैनल नेनु मी एंकर सिद्धू इप्पटिवरकु स्पीड व्हील चैनल लो मीकु अनेक रकाल सेकंड हैंड कार्स सेकंड हैंड बाइक्स మీకు చూపించడం జరుగుతుంది చూపిస్తూనే ఉన్నాం ఈ రోజు మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది ఈఎస్ఏ దగ్గర ఆదర్శ్ మోటార్స్లో చిన్న బైక్ నుంచి పెద్ద బైక్ వరకు రాయల్ ఎన్ఫీల్డ్ వరకు కూడా ఇక్కడ బైక్స్ అవైలబుల్లీ ఉన్నాయి సో ఈరోజు మనం ఇక్కడ ఆదర్శ్ మోటార్స్కి వచ్చాం ఆదర్శ్ మోటార్స్లో ఏమేమి బైక్స్ ఉన్నాయి ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి అసలు ఎంతంత మైలేజ్ జరిగింది మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి నేను రెడీ అయ్యా మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ గో చూస్తున్నారు కదా వాళ్ళు చిన్న బైక్ అంటే యాక్టివా మొదలుపెట్టి పల్సర్ హోండా బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని బైక్స్ కూడా ఇక్కడ ఆదర్శ్ మోటార్స్లో అవైలబిలిటీ ఉన్నాయి సో ఇక్కడ పనిచేసేటువంటి ఒక వ్యక్తిని మొత్తం ఫుల్ డీటెయిల్స్ అడిగి అతని ద్వారా మీకు చెప్పించే ప్రయత్నం చేద్దాం రండి ఇప్పుడు మనతో పాటు వినోద్ అనే వ్యక్తి ఉన్నాడు ఒకసారి ఆ అబ్బాయిని కలిసి ఆ అబ్బాయి మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ వినోద్ హాయ్ సార్ ఎలా ఉన్నా బాగున్నా ఇప్పుడు ఆదర్శ్ మోటార్స్లో సెకండ్ హ్యాండ్ బైక్స్ చాలా క్వాలిటీగా మంచి కండిషన్ ఉంటాయని మాకు తెలిసింది అందుకే మా వ్యవస్థగా చూపించడానికి మేము వచ్చాం సో ఒక్కసారి చిన్న బైక్ నుంచి పెద్ద బైక్స్ వరకు ఆల్మోస్ట్ చూస్తుంటే రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని బైక్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి వీటి గురించి వీటి డీటెయిల్స్ గురించి ఫుల్ క్లారిటీగా మాకు కావాలి ఎందుకంటే చాలామంది మా స్వీట్ వీల్ ఛానల్ చూస్తే చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్స్ని కార్లు కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపించి ఆ షోరూమ్ అక్కడికి వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు ఒకసారి నువ్వు చెప్పే విధానం బట్టి మా వ్యూవర్స్కి నచ్చితే తప్పకుండా మీ ఆదర్శ్ మోటార్స్కి వచ్చి కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి మనం చూపిస్తాం తప్పకుండా ఓకే రైట్ రండి చూసుకుంటే మనకి హార్లీ డేవిడ్సన్ ఉంది ఇక్కడ 2018 మోడల్ అనమాట హార్లీ డేవిడ్సన్ రా హైడ్ బ్రౌన్ కలర్ చాలా మంచి వెహికల్ అండ్ కండిషన్ అంతా బాగుంది దీని యాక్సెసరీస్కి వచ్చేసి 1.5 lakhs ఉంది దీనికి వచ్చేసి మనకి ఎగ్జాస్టింగ్ ఎయిర్ ఫిల్టర్ ఉంది ఇక్కడ ఎగ్జాస్టింగ్ ఎయిర్ ఫిల్టర్ ఉంది అండ్ హెచ్డి హ్యాండిల్ మిర్రర్స్ ఉన్నాయి అండ్ వ్యూ మిర్రర్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే అండ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు మీద మంచిగానే ఉన్నాయి టైర్స్ కూడా నీట్గా ఉంది స్క్రాచ్లెస్ అనమాట టైర్స్ అండ్ ఇక్కడ ఈ కలర్ వచ్చేసి మనకి ఈ సైడ్ది హార్లీ డేవిడ్సన్ వచ్చేసి మనకి 15,000 పట్టింది ఇది ఒక బ్రాండ్ వేయించుకోవడానికి కస్టమర్ స్క్రాచెస్ రాకుండా ఈ కలర్ వేయించారు రా బ్రౌన్ కలర్ దీని యాక్సెసరీస్కే 1.5 lakhs అయింది స్క్రాచ్లెస్ అనమాట ఏ స్క్రాచ్ లేదు టోటల్ కండిషన్ అంతా బాగుంది 2018 మోడల్ ఇది ఇది మన ఆదర్శ్ మోటార్స్లో దీని ప్రైస్ వచ్చేసి 4,69,000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ చేస్తారు అప్ టు 4,000 to 5,000 వరకు నెగోషియబుల్ అండ్ విత్ ఇన్ టు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మీ ఫైనాన్స్లో చూసుకుంటే 0% to 50% వరకు అప్ టు డౌన్ పేమెంట్ పే చేయొచ్చు అనమాట అలానే చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్టర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650cc ఉంది ఇది కూడా మంచి వెహికల్ 650cc ఇది బ్లాక్ కలర్లో ఉంది స్క్రాచ్లెస్ అనమాట ఇది కూడా అండ్ ఇంకా టైర్స్ కూడా బాగానే ఉన్నాయి కండిషన్ అంతా ఓకే ఉంది 2019 మోడల్ అనమాట ఇది ఇది మన ఆదర్శ్ మోటార్స్లో దీని ప్రైస్ వచ్చేసి కాస్ట్ 2,95,000 ఉంది 2,95,000 ఉంది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు దీంట్లో కూడా ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్లో కావాలంటే ఎక్స్చేంజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఎలా అయినా తీసుకోవచ్చు అండ్ అలానే ఇక్కడ మన స్పోర్ట్ టైప్లో చూసుకుంటే ఇక్కడ హోండా సిబిఆర్ ఉంది 2011 మోడల్ ఇది కూడా బాగుంది వెహికల్ కండిషన్లో ఉంది ఇంజన్ ప్రాబ్లం కూడా ఏం లేదు స్క్రాచ్లెస్ అనమాట అండ్ అలానే టైర్స్ కూడా చూసుకోవచ్చు టైర్స్ కూడా బాగున్నాయి మనకి కండిషన్లో ఉన్నాయి మినిమం మనకి 1.5 ఇయర్ వరకు గ్యారంటీ ఉంది దీనికి 2011 మోడల్ ఇది ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 1,86,000 ఉంది 86,000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు దీంట్లో కూడా నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకోటి ఇంటర్సెప్టర్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ జీటీ కాంటినెంటల్ జీటీ ఉంది ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్రోమ్ కలర్ మిస్టర్ క్లీన్ క్రోమ్ కలర్ అనమాట మార్కెట్లో బాగా ఫేమస్ ఇది రన్ అవుతుంది జీటీ 650cc కాంటినెంటల్ ఇది 2019 మోడల్ దీని కిలోమీటర్ డ్రైవింగ్ వచ్చేసి జస్ట్ 10,000 kilometers డ్రైవ్ ఉన్నాయి ఒరిజినల్ రీడింగ్లో ఎలాంటి ట్రాకింగ్ అయితే లేదు ఇది కూడా నీట్ కండిషన్లో ఉంది స్క్రాచ్లెస్ అనమాట ఇది కూడా నీట్ కండిషన్లో ఉంది టైర్స్ కూడా చూసుకోవచ్చు టైర్స్ కూడా బాగానే ఉన్నాయి మనకి మిస్టర్ క్లీన్ క్రోమ్ కలర్ మార్కెట్లో బాగా ప్రజెంట్ బాగా సేల్ అవుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 2,95,000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు దీంట్లో నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉంటుంది ఎవరైనా చూసుకుంటే తీసుకోవచ్చు అలానే చూసుకుంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc ఉంది స్టీతిల్ బ్లాక్ ఇది మ్యాట్ బ్లాక్ కలర్ ఇది కూడా బాగుంది ఇది 2022 మోడల్ దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 2,45,000 ఉంది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు
ఎంతకొంత నెగోషియబుల్ చేశారు అండ్ ఫైనాన్స్ లో చూసుకుంటే 0.5% నుంచి ఉంటది మనకి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది స్క్రాచ్లెస్ కండిషన్ అన్నమాట ఇక్కడ టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు టైర్స్ కూడా బాగున్నాయి నీట్ గా ఉంది కండిషన్ లో ఉంది 2022 మోడల్ దీని డ్రైవింగ్ వచ్చేసి జస్ట్ 3700 కిలోమీటర్స్ డ్రైవ్ అన్న స్క్రాచ్లెస్ కండిషన్ అంత బాగుంది అండ్ అలానే చూసుకుంటే ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సిసి ఉంది ఇంకో మోడల్లో 2020 మోడల్ ఇది వచ్చేసి 4000 కిలోమీటర్స్ జస్ట్ డ్రైవ్ అండ్ లెస్ డ్రైవ్ అన్నమాట దీని కండిషన్ కూడా బాగుంది స్క్రాచ్లెస్ దీని టైర్స్ కూడా బాగున్నాయి చూసుకోండి టైర్స్ కూడా చూడండి దీని టైర్స్ కూడా బాగున్నాయి 2020 మోడల్ ఇది వచ్చేసి మన యాదవ్ మోటార్స్ లో ప్రైస్ వచ్చేసి 220000 ఉంది దీని మీద మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా చేస్తారు అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంత మొత్తం నెగోషియబుల్ చేస్తారు అలానే చూసుకుంటే మనకి ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్ 2020 మోడల్ ఉంది ఇక్కడ మనకి ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లో ఇంకో మోడల్ ఉంది 2020 మోడల్ సిల్వర్ కలర్ లో ఉంది సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ లో నీట్ కండిషన్ లో ఉంది స్క్రాచ్ లెస్ అన్నమాట ఇక్కడ చూసుకున్నాం చూసుకోవచ్చు మీరు అండ్ టైర్స్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి డబుల్ డిస్క్ మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చారు అండ్ ఫ్రంట్ లో ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటుంది టైర్ కి స్క్రాచ్ లెస్ కండిషన్ 2020 మోడల్ సిల్వర్ అండ్ బ్లాక్ ఇది వచ్చేసి డ్రైవింగ్ వచ్చేసి జస్ట్ 60000 కిలోమీటర్స్ డ్రైవ్ జెన్యూన్ డ్రైవింగ్ అన్నమాట ఇది దీనిలో ఎలాంటి చేంజెస్ ఏం లేదు 6000 కిలోమీటర్స్ డ్రైవ్ దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్ లో 220000 ఉంది దీంట్లో నెగోషియబుల్ కూడా చేశారు అండ్ ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్ కావాలంటే ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్ ఉంటుంది అలానే చూసుకుంటే మనకి యాజ్ పర్ షోరూమ్ ఇంకో మోడల్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ లో ఇంకో మోడల్ ఉంది యాజ్ పర్ షోరూమ్ పీస్ అన్నమాట దీని టైర్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఉంది 2020 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సిసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది స్క్రాచ్ లెస్ కండిషన్ స్క్రాచ్ లెస్ అంటే స్క్రాచ్ లెస్ అన్నమాట యాజ్ పర్ షోరూమ్ పీస్ అన్నమాట ఇది నేను టైర్స్ కూడా చూసుకోవచ్చు రిమ్స్ కానీ టైర్స్ కానీ యాజ్ పర్ షోరూమ్ పీస్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్క్రాచ్ లెస్ ఎలో వెహికల్స్ కాదు ఇవి నార్మల్ వెహికల్స్ చూడండి రిమ్స్వి 2020 మోడల్ ఇది వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్ ప్రైస్ వచ్చేసి 205000 ఉంది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు దీంట్లో కూడా నెగోషియబుల్ చేస్తారు బార్గెన్ చేస్తే అండ్ మీకు ఫైనాన్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇంకా స్పోర్ట్ వెహికల్ అంటే మనకి ఇక్కడ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 సిసి ఉంది ఇక్కడ యాజ్ పర్ షోరూమ్ పీస్ ఇది ఇది వచ్చేసి 2022 మోడల్ ఇది జస్ట్ డ్రైవింగ్ వచ్చేసి 8000 కిలోమీటర్స్ డ్రైవింగ్ జస్ట్ లెస్ కిలోమీటర్స్ డ్రైవింగ్ అయింది 8000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవింగ్ దీని వెహికల్స్ ఇంకా ఇది చూసుకోవచ్చు ఎలో వెహికల్స్ అండ్ టైర్స్ కూడా బాగున్నాయి చూడండి నీట్ కండిషన్లో ఉంది స్క్రాచ్ లెస్ అన్నమాట ఇది వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో దీని ప్రైస్ వచ్చేసి 1,20,000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు దీంట్లో నెగోషియబుల్ చేస్తారు బార్గెన్ చేస్తే అండ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అవైలబుల్ ఉంటుంది తీసుకున్నా తీసుకోవచ్చు అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో స్పోర్ట్స్ వెహికల్ ఉంది డ్యూక్ 125 సిసి యాజ్ పర్ షోరూమ్ పీస్ అనమాట ఎలాంటి మాడిఫై చేసి ఏం లేదు నేను టైర్స్ కూడా చూసుకోవచ్చు నీట్ కండిషన్లో ఉన్నాయి స్క్రాచ్ లెస్ అనమాట 2021 మోడల్ ఎండింగ్ ఇయర్ వచ్చేసి 2022 రిజిస్ట్రేషన్ ఇది మన ఆదర్శ్ మోటార్స్లో దీని ప్రైస్ వచ్చేసి 1,65,000 ఉంది దీని కిలోమీటర్స్ వచ్చేసి 9000 కిలోమీటర్స్ లెస్ డ్రైవింగ్ అనమాట మంచి నీట్ కండిషన్లో ఉంది అలానే ఇంకోటి డ్యూక్లో చూసుకుంటే మనకి ఇంకో మోడల్ ఉంది 250 సిసి ఉంది కేటీఎం డ్యూక్ 250 సిసి ఉంది మనకి ఇక్కడ ఇది కూడా నీట్ కండిషన్లో ఉంది బాగుంది ఇది వచ్చేసి మనకి 2018 మోడల్ దీని డ్రైవింగ్ వచ్చేసి 2 కిలోమీటర్లు వచ్చేసి 26,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ అనమాట లెస్ కిలోమీటర్ మంచి నీట్ కండిషన్లో ఉంది దీని మోడల్ వచ్చేసి 2018 మోడల్ దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 1,50,000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అనమాట అలానే చూసుకుంటే మనకి కేటీఎంలో ఇంకో ఆర్సీ 390 ఉంది ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్సీ 390 ఉంది 2018 మోడల్ మంచి నీట్ కండిషన్లో ఉంది చూడండి ఆర్సీ 390 ఇది వచ్చేసి నీట్ కండిషన్లో ఉంది మనకి ఆరెంజ్ కలర్ టైప్స్ రిమ్స్ కానీ ఇది చూడండి టైర్స్ కానీ మంచి నీట్గా ఉన్నాయి కండిషన్లో ఉన్నాయి ఇది వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 2019 మోడల్ అనమాట ఇది 18 మోడల్ సారీ 2018 మోడల్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 2,28,000 ఉంది దీంట్లో కూడా మనం బార్గెన్ చేస్తే నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్ కావాలంటే ఎక్స్చేంజ్ కూడా అవైలబుల్ ఉంటుంది అలానే చూసుకుంటే కేటీఎంలో ఇంకో మోడల్ ఉంది మనకి ఆర్సీ 200 ఉంది ఇక్కడ కేటీఎం ఆర్సీ 200 2022 మోడల్ మంచి నీట్గా ఉన్నది యాజ్ పర్ షోరూమ్ పీస్ అనమాట చూసుకోండి టైర్స్ కూడా బాగున్నాయి రిమ్స్ ఆరెంజ్ కలర్వి ఇది వచ్చేసి 2022 మోడల్ అనమాట దీని కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి జస్ట్ 3000 కిలోమీటర్స్ డ్రైవింగ్ మాత్రమే మన ఆదర్శ్ మోటార్స్లో దీని ప్రైస్ వచ్చేసి 2,29,000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు దీంట్లో కూడా నెగోషియబుల్ చేస్తారు అండ్ ఫైనాన్స్లో అవైలబుల్ ఉంటుంది బార్గెన్ చేస్తే నెగోషియబుల్ చేస్తారు అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకోటి కేటీఎం డ్యూక్ 390 అడ్వెంచర్ ఉంది
390 అడ్వెంచర్ ఉంది ఇక్కడ KTM 390 అడ్వెంచర్ మంచి నీట్ కండిషన్ లో ఉంది 2020 మోడల్ అన్నమాట దీని కిలోమీటర్స్ డ్రైవన్ వచ్చేసి జస్ట్ 7000 కిలోమీటర్స్ డ్రైవన్ అన్నమాట మంచి నీట్ కండిషన్ లో ఉంది 2020 మోడల్ KTM అడ్వెంచర్ 390 వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది నీట్ కండిషన్ లో ఉంది దీని వచ్చేసి మనకి ఆదేశ్ మోటార్స్ లో ప్రైస్ వచ్చేసి 299000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ చేస్తారు ఎంతో కొంత బార్గెన్ చేసి అండ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది अलग स्पोर्ट टाइप लो इंका मैं चूस मैलेज परंगा स्पोर्ट टाइप चूस मन की एफजेड्स यमाहा एफजेड्स वर्षन 3 इदे 2020 मोडल दीन प्राइस वे मन आदर्श मोटर्स 1,10,000 उदे फिक्स्ड प्राइस का दी नेगोशिएबल बारगेन अंड फाइनेंस अवेलेबल एक्सचेंज ऑफर अवेलेबल दीन ड्राइवर वे जस्ट 13,000 किलोमीटर्स ड्राइवर अन्ट मैं नीट कंडीशन अला चूस एफजेड इंको मोडल मन की एमआफजेड 18 मोडल सारी 2017 मोडल एंडिंग 18 रिजिस्ट्रेशन इधे मन की 26,000 किलोमीटर्स ड्राइवर अन्ट मैं नीट कंडीशन दीन टायर्स चूसको रिम्स का मैं नीट कंडीशन स्क्रैच लेस दीन प्राइस वे मन आदर्श मोटर्स वे 85,000 इदेम फिक्स्ड प्राइस अयिते कादु दींट्लो कूडा नेगोशियबल चेस्तारु अलाने चूसुकुंटे मन अवेंजर टाइप मन की बजाज अवेंजर उंदी इक्कड 150 स्ट्रीट इदे 2016 मोडल अन्नमाट 48,000 उंदी मन आदर्श मोटर्स लो इदि कूडा मंची कंडीशन लो उंदी అలానే బడ్జెట్ అవెంజర్ లో మనకి ఇంకో మోడల్ ఉంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ 220 సీసీ అన్నమాట అది స్ట్రీట్ 220 సీసీ స్ట్రీట్ ఇది కూడా మంచి వెహికల్ దీంట్లో కూడా బాగుంది అండ్ దీని మైలేజ్ వచ్చేసి మనకి 30 టు 35 వరకు వస్తుంది మంచి కండిషన్ లో ఉంది 2016 మోడల్ దీని ప్రైస్ వచ్చేసి 48,000 ఉంది అది కూడా నెగోషియబుల్ చేస్తారు దాంట్లో బార్గెన్ చేస్తే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అలానే స్పోర్ట్స్ లో మనకి మంచి మైలేజ్ 40 టు 45 మధ్యలో మైలేజ్ ఇచ్చేదంటే మనకి ఇక్కడ 220 పల్సెస్ ఉన్నాయి 2018 మోడల్ అన్నమాట చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి మంచి స్క్రాచ్ లెస్ లో ఉన్నాయి ఇవన్నీ నీట్ కండిషన్ లో ఉన్నాయి అండ్ దీని టైర్స్ గాని రిమ్స్ గాని చూడండి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి డబుల్ డిస్క్ 2018 మోడల్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్ లో వచ్చేసి 98,000 ఉంది ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు అలానే ఇంకోటి మనకి పల్సర్ లో ఇంకో మోడల్ ఉంది 220F లో ఇంకో మోడల్ 220F ఉంది ఇక్కడ 2018 మోడల్ ఇది కూడా ఇంకా డ్రైవర్ వచ్చేసి 30,000 కిలోమీటర్స్ డ్రైవర్ మంచి నీట్ కండిషన్ లో ఉంది 220F పల్సర్ 2018 మోడల్ దీని ప్రైస్ వచ్చేసి మన ఆదేశ్ మోటార్స్ లో 98,000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు దీంట్లో నెగోషియబుల్ చేస్తారు ఫైనాన్స్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ లో కూడా అవైలబుల్ ఇస్తారు అలానే చూసుకుంటే మనకి ఇక్కడ స్ప్లెండర్ ఉంది ఇక్కడ 2013 మోడల్ ఉంది స్ప్లెండర్ ఇది వచ్చేసి మనకి జస్ట్ డ్రైవర్ వచ్చేసి 34,000 కిలోమీటర్స్ డ్రైవర్ అన్నమాట ఇది కూడా మంచి కండిషన్ లో ఉంది चूसको दी टैर्स बाने इंकेम कन इयर वर की टैर्स ग्यारंटी उड़ा सीए टैर्स मैं नीट कंडीशन 2013 मोडल दीन प्रेस मन आदर्श मोटर्स 38,000 उद्ते फिस्ड प्रेस अंत नगोशियबल बारगेन अंड फाइनेंस ऑप्शन उंड एक्सचेंज अवेलेबल उ इक चूस मन की पल्सर इंको मोडल मन की 2017 मोडल इध पीएस अंत पारकिंग सेल अन्ट अंत कस्टमर वेहिकल कस्टमर पेटेर इधे मन की 17 मोडल मन आदर्श मोटर्स दीन प्रेस कस्टमर डिमांडिंग 78,000 चूसको मत कंडीशन टायर्स कलर यानी स्क्रैच लेस बहुत दीन ड्राइवर वे 32,000 किलोमीटर्स ड्राइवर अन्ट मत नीट कंडीशन 2017 मोडल दीन प्रेस वे मन आदर्श मोटर्स 78,000 उद फिक्स प्रेस का लिटिल बिट नोगेबल फाइनेंस अवेलेबल एक्सचेंज ऑफर अवेलेबल అండ్ ఇక్కడ చూసుకుంటే మన ఈ ఆదర్శ్ మోటార్స్ లో ఇంకో పల్సర్ ఉంది 150 సీట్ 2017 మోడల్ దీని కిలోమీటర్స్ డ్రైవ్ ను వచ్చేసి మనకి 27,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయినా మంచి నీట్ కండిషన్ లో ఉంది బ్లూ కలర్ లో ఉంది చూడండి డార్క్ బ్లూ కలర్ లో దీని టైర్స్ కూడా బాగున్నాయి రిమ్స్ చూసుకుంటే రిమ్స్ కూడా బాగున్నాయి yellow wheels అన్నమాట మంచి నీట్ లో ఉన్నాయి కండిషన్ కూడా బాగుంది స్క్రాచ్ లెస్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్ లో 70,000 ఉంది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు అలానే పల్సర్ లో మనకి ఇంకో మోడల్ ఉంది 2018 మోడల్ ఉంది బ్లాక్ కలర్ లో ఉంది నీట్ బ్లాక్ కలర్ లో ఉంది అండ్ లైట్ గా రెడ్డిష్ లో మనకి పల్సర్ అనేది రెడ్ ఇంట్ లో ఉన్నాయి అన్నమాట రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది మంచి నీట్ గా ఉంది చూసుకోవచ్చు ఇక్కడ మనకి దీని టైర్స్ కూడా బాగున్నాయి మంచి నీట్ గా ఉన్నాయి టైర్స్ కూడా కండిషన్ కూడా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్ లో 82,000 ఉంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు అండ్ అలా ఇంకోటి పల్సర్ ఉంది మన దగ్గర అలానే ఇంకో మోడల్ చూసుకుంటే మనకి పల్సర్ 150 ఉంది ఇక్కడ 2018 మోడల్ ఇది కూడా మంచి నీట్ కండిషన్ లో ఉంది స్క్రాచ్ లెస్ అన్నమాట చూసుకోవచ్చు మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది కాంబినేషన్ మంచి కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్ లో 82,000 ఉంది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది మంచి నీట్ కండిషన్ లో ఉంది చూసుకోండి టైర్స్ కూడా బాగున్నాయి దీనివి
పల్సర్స్ మైలేజ్ అంటే మనకి చాలా మంది అడుగుతుంటారు పల్సర్స్ మైలేజ్ ఎంత వస్తుందని. బిట్వీన్ లో మనకి 40 45 మధ్యలో బిట్వీన్ లో మైలేజ్ వస్తుంది మనకి ఈ పల్సర్స్ అనేది. అండ్ అలానే మనకి ఇంకో మోడల్ ఉంది ఇక్కడ పల్సర్ 2018 మోడల్ ఉంది ఇక్కడ 78000. ఇది కూడా పిఎస్ అంటే పార్కింగ్ సేల్ అన్నమాట, కస్టమర్స్ పెట్టేలిన వెహికల్ అన్నమాట ఇది. ఇది కూడా మంచి నీట్ కండిషన్ లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మన టైర్స్ కూడా బాగున్నాయి ఇక్కడ చూసుకుంటే. అండ్ బండి కూడా మంచి నీట్ గా ఉంది, స్క్రాచ్ లెస్ అన్నమాట. 2018 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్ లో 82000 ఉంది. లిటిల్ బిట్ నెగోషియబుల్ ఆన్ దట్ ప్రైస్. అలానే చూసుకుంటే పల్సర్లో మనకి ఇంకో మోడల్ కూడా ఉంది, 2019 మోడల్ ఉంది పల్సర్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది, మంచి కాంబినేషన్ అనమాట. ఇది కూడా బాగుంది 2019 మోడల్. ఇది వచ్చేసి మనకి 35 కిలోమీటర్స్ డ్రైవింగ్ అనమాట, 40 to 45 బిట్వీన్ మధ్యలో మైలేజ్ వస్తుంది మనకి ఇది. దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్లో 85000 ఉంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు. అండ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అలానే చూసుకుంటే మనకి టోటల్ బ్లాక్ మంచి నీట్ కండిషన్లో ఇంకో మోడల్ అంటే మనకి 2021 మోడల్ పల్సర్ ఉంది ఇక్కడ. పల్సర్లోనే 2021 మోడల్ మంచి నీట్ కండిషన్ ఉంది, బ్లాక్ కలర్ టోటలీ. ఇది వచ్చేసి మనకి జస్ట్ 16000 కిలోమీటర్స్ డ్రైవింగ్, మంచి నీట్ కండిషన్ ఉంది చూసుకోవచ్చు. దీని టైర్స్ కూడా యాజ్ పర్ షోరూమ్ పీస్ అనమాట, దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు, మోడిఫై చేసింది ఎలాంటి చేంజెస్ లేవు కస్టమర్ కానీ ఇక్కడ మన ఆదర్శ్ మోటార్స్లో కానీ. మంచి నీట్ కండిషన్లో ఉంది. టైర్స్ కూడా చూసుకోండి ఇక్కడ మనకి రిమ్స్ కానీ టైర్స్ కానీ ఎల్లో వీల్స్ లాగా ఇచ్చారు కలర్, బ్లాక్ కలర్. దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్లో 1,10,000 ఉంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఎంత మొత్తం నెగోషియబుల్ చేస్తారు. పల్సర్లో మనకి ఇలాంటి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, ఇంకా మోడల్స్ వస్తూనే ఉంటాయి. ఎవరైనా మీరు మోడల్లో కావాలనుకుంటే 220 కానీ 150 కానీ 125 180 సీసీలో కావాలనుకున్నా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఈ ఆదర్శ్ మోటార్స్లో. ఏ బ్రాండ్ అయినా కావాలనుకుంటే మనకి ఆదర్శ్ మోటార్స్కి విజిట్ చేయొచ్చు, అవైలబుల్ ఉంటాయి ఎనీ టైం. అలానే చూసుకుంటే మనకి ఇక్కడ యాక్టివాస్ ఉన్నాయి సార్, అంటే పెద్దవాళ్ళకి కానీ నార్మల్ కానీ ఎవరికైనా యూజ్ చేయడానికి కొన్ని బస్సులు కానీ పెట్టుకొని వెళ్ళడానికి కంఫర్టబుల్గా అంటే మనకి ఇక్కడ హుండా యాక్టివా ఉంది సార్. 3G 2016 మోడల్, బ్లాక్ కలర్లో ఉంది, మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది. దీని మైలేజ్ వచ్చేసరి మనకి 45 to 40 వరకు ఇస్తుంది మైలేజ్. దీని కండిషన్ కూడా బాగుంది సార్, మీరు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మీకు. ఇంజిన్ కండిషన్ కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకి 2016 మోడల్. మన ఆదర్శ్ మోటార్స్లో దీని ప్రైస్ వచ్చేసి 50000 ఉంది సార్. దీంట్లో మీకు నెగోషియబుల్ కూడా ఉంటుంది, అప్ టు 4 to 5000 వరకు నెగోషియబుల్గా చేస్తారు, అదేం ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. అండ్ ఇక్కడనే చూసుకుంటే ఇంకోటి హోండాలో మనకి ఇంకో మోడల్ ఉంది సార్, హోండా ఏవియేటర్, రెడ్ కలర్లో ఉంది, మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది వెహికల్, చూసుకోండి మీరు. ఇది వచ్చేసి డ్రైవింగ్ వచ్చేసి సార్ మనకి జస్ట్ 15000 కిలోమీటర్స్ డ్రైవింగ్ అనమాట. దీని టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు, టైర్స్ కూడా మంచి నీట్ కండిషన్లో ఉన్నాయి. 2018 మోడల్ సార్ ఇది, స్క్రాచ్ లెస్ అనమాట. హోండా ఏవియేటర్ మళ్ళీ చెప్తున్నాను, 2018 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆదర్శ్ మోటార్స్లో 62000 ఉంది సార్, 62000 ఉంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ చేస్తారు బార్గెన్ చేస్తే. అండ్ అలానే ఇక్కడ ఇంకో హోండా యాక్టివ్ ఉంది సార్, మనకి మోడల్ చూసుకోవచ్చు, 4G 2018 మోడల్ అనమాట. దీని కిలోమీటర్స్ డ్రైవ్ వచ్చేసి జస్ట్ 70000 కిలోమీటర్స్ డ్రైవ్ అనమాట, మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది. 2018 మోడల్ 4G. మన ఈ ఆదర్శ్ మోటార్స్లో దీని ప్రైస్ వచ్చేసి 62000 ఉంది సార్, 62000 ఉంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, దీంట్లో నెగోషియబుల్ కూడా ఉంటుంది, ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, అండ్ ఎక్స్చేంజ్లో కూడా ఆప్షన్ ఉంటుంది సార్, మీరు ఎలా చూస్ చేసుకోవచ్చు. అలానే చూసుకుంటే మనకి యాక్టివాలో ఇంకో మోడల్ ఉంది సార్, ఇక్కడ 2019 మోడల్ 5G ఉంది సార్. ఇక్కడ మనకి 2019 మోడల్ 5G ఉంది సార్, హోండా యాక్టివా 5G 19 మోడల్. దీని డ్రైవింగ్ వచ్చేసి సార్ జస్ట్ మనకి ఇక్కడ 6900 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది సార్ ఇది. జెన్యున్ రీడింగ్, ఎలాంటి ట్రాఫింగ్ చేంజెస్ అయితే ఏం లేదు కస్టమర్ది, యాజ్ పర్ షోరూమ్ పీసెస్ సార్ ఇది. కలర్ కూడా చూసుకోవచ్చు మీరు, గ్రే కలర్ బాగుంది నీట్గా, మళ్ళీ రిపెయింటింగ్ కలర్ అయితే కాదు సార్, ఎలా ఉంది సేమ్ అలానే ఉంది, సేమ్ యాజ్ పర్ షోరూమ్ ట్రాక్ అనమాట ఇది. దీని టైర్స్ కూడా బాగున్నాయి ఇది. దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్లో 65000 ఉంది సార్. దీంట్లో కూడా మీకు బారింగ్ చేస్తే ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు, అప్ టు 4 to 5000 వరకు నెగోషియబుల్ చేస్తారు, అండ్ సర్వీస్ గ్యారంటీ కూడా ఇస్తారు అది. అండ్ అక్కడ చూసుకుంటే ఇక్కడ సుజుకి బర్గ్మ్యాన్ 2019 మోడల్ సార్ ఇది. ఇది కూడా బాగుంది సార్ వెహికల్. దీని కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి 30000 కిలోమీటర్స్ డ్రైవింగ్ అనమాట, జస్ట్ లెస్ 30 కిలోమీటర్స్ డ్రైవింగ్. ఇది కూడా మంచి నీట్ కండిషన్లో ఉంది సార్ ఇది. దీని ఇక్కడ రిమ్స్ కానీ టైర్స్ కానీ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మంచి నీట్ కండిషన్లో ఉంది. దీని మోడల్ వచ్చేసి 2019 మోడల్ సార్, 2019 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదర్శ్ మోటార్స్లో 88000 ఉంది సార్, 88000 ఉంది. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు. అలానే చూసుకుంటే మనకి ఇంకా ఎక్కువ నీట్గా కండిషన్లో అండ్ మైలేజ్ పరంగా కానీ స్పోర్ట్ టైప్గా వెహికల్స్ కానీ బ్లాక్ కలర్లో కంటే మనకి యూనికార్న్ ఉంది సార్, హోండాలో హోండా యూనికార్న్ ఉంది మనకి ఇక్కడ చూసుకుంటే. 2020 మోడల్ సార్, ఇది కూడా స్క్రాచ్ లెస్ సార్, మంచి నీట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు మీరు. స్క్రాచ్ లెస్ మంచి నీట్ కండిషన్ ఉంది. ఇది వచ్చేసి లెస్ డ్రైవింగ్ సార్ మనకి. దీని టైర్స్ కూడా చూసుకోండి సార్, మంచి నీట్ కండిషన్స్లో ఉన్నాయి, టైర్స్ కూడా బాగున్నాయి.
ఇది వచ్చేసి 11000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్. దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్ లో వచ్చేసి 1,15,000 ఉంది. ఇది ఫిక్స్డ్ అయితే కాదు, ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు. ఇది చూసుకుంటే మనకి హోండా యూనికార్న్ లో ఇంకో మోడల్ ఉంది సార్, 2017 మోడల్ ఉంది సార్ హోండా యూనికార్న్. 2017 మోడల్ ఉంది హోండా యూనికార్న్. దీని ప్రైస్ వచ్చేసి 85,000 ఉంది సార్. ఇది కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి జస్ట్ 15,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్. ఇది చూసుకొని మంచి నీట్గా ఉంది సార్. ఇది స్క్రాచ్లెస్ అన్నమాట. ఇది కూడా 2017 మోడల్ సార్. ఇది దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 85,000 ఉంది, 15,000 కిలోమీటర్స్ డ్రైవింగ్. దీని టైర్స్ కూడా చూసుకోండి సార్, మంచి నీట్ కలర్లో ఉంది, స్క్రాచ్లెస్ అన్నమాట. టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు, కండిషన్లో ఉన్నాయి. అండ్ అలానే చూసుకుంటే ఇంకో మోడల్ ఉంది సార్ యూనికార్న్లో, మనకి 2013 మోడల్ ఉంది సార్. ఇది కూడా మంచి వెహికల్ సార్, దీంట్లో బాగుంది వెహికల్. దీని డ్రైవింగ్ వచ్చేసి సార్ మనకి 22,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్, లెస్, మంచి స్క్రాచ్లెస్లో ఉంది. అండ్ ఇది వచ్చి టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు, రిమ్స్ కానీ టైర్స్ కానీ చూసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి సార్, స్క్రాచ్ నీట్ కండిషన్లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి సార్ మన ఆదర్శ్ మోటార్స్లో 48,000 ఉంది సార్. అలానే చూసుకుంటే ఇంకా మైలేజ్లో చూసుకుంటే అలానే మనకి ఇక్కడ గ్లామర్ ఉంది సార్, హీరో గ్లామర్ ఉంది ఇక్కడ, 2020 మోడల్ సార్. దీని డ్రైవింగ్ వచ్చేసి 28,000 కిలోమీటర్స్ డ్రైవింగ్. ఇది బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది సార్, మంచి నీట్ కండిషన్లో ఉంది, అవైలబుల్ సార్. దీని చూసుకోండి, దీని వీల్స్ మాత్రం ఇలా ఉన్నాయి, మంచి నీట్గా ఉన్నాయి, డిజైనింగ్ బాగుంది సార్. ఇది 2020 మోడల్ సార్. దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 70,000 ఉంది సార్. ఇది దీనికి కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్లో ఉంది. అలానే గ్లామర్లో ఇంకో మోడల్ ఉంది సార్, మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది, మంచి నీట్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం, అది 2018 మోడల్ సార్ గ్లామర్, హీరో గ్లామర్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. దీని డ్రైవింగ్ వచ్చేసి 40,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్. ఇది జెన్యున్ రీడింగ్, ఎలాంటి ట్రాపింగ్ ఏం లేదు దీంట్లో, దీన్ని చూసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మన ఆదేశ్ మోటార్స్లో 65,000 ఉంది సార్. 2018 మోడల్, 65,000 ఉంది. దీంట్లో చూసుకుంటే అలానే మనకి ఇక్కడ ఇంకో గ్లామర్ ఉంది సార్, ఇక్కడ అలానే గ్లామర్లో ఇంకో మోడల్ ఉంది సార్, 2016 మోడల్ ఉంది సార్ గ్లామర్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు 2016 మోడల్ ఉంది గ్లామర్. ఇది కూడా బాగుంది సార్, మంచి నీట్ కండిషన్లో ఉంది, హీరో గ్లామర్ 2016 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 56,000 ఉంది సార్, 56,000 ఉంది. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. అలానే గ్లామర్లో మనకి ఇంకో మోడల్ కూడా ఉంది సార్, ఇక్కడ 2015 మోడల్ ఉంది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది సార్ మనకి హీరో గ్లామర్ 2015 మోడల్. ఇది కూడా మంచి నీట్ కండిషన్లో ఉంది సార్. దీని మైలేజ్ వచ్చేసి మనకి 50-55 వరకు ఉంటుంది మైలేజ్. అండ్ దీని కిలోమీటర్స్ డ్రైవింగ్ వచ్చేసి సార్ 55,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్. ఇది మంచి నీట్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 55,000 ఉంది సార్ మనకి ఇక్కడ సార్. అలానే మనకి మైలేజ్లో ఇంకా మంచి గట్టి వెహికల్స్, మంచి మోడల్స్లో కావాలనుకుంటే మనకి హీరో ప్యాషన్ ప్రో ఉంది సార్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్యాషన్ ప్రో ఉంది. దీని మైలేజ్ వచ్చేసి మనకి 55-60 ఇస్తుంది హీరో ప్యాషన్ ప్రో, 2018 మోడల్ సార్. దీని డ్రైవింగ్ వచ్చేసి మనకి 29,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్. ఇది 2018 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 68,000 ఉంది సార్, మంచి నీట్ కండిషన్లో ఉంది, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది సార్. ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి 68,000 ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. అండ్ అలానే ఇంకోటి చూసుకుంటే మనకి ప్యాషన్ ప్రోలో ఇంకో మోడల్ ఉంది సార్, 2018 మోడల్, మంచి స్క్రాచ్లెస్ సార్ ఇది, అండ్ నీట్ కండిషన్లో ఉంది, చూసుకోవచ్చు బ్లాక్ కలర్లో ఉంది, హీరో ప్యాషన్ ప్రో i3s 2018 మోడల్ సార్. ఇది వచ్చేసి సార్ మనకి మన ఆదర్శ్ మోటార్స్లో 68,000 ఉంది సార్. ఇది అలానే ప్యాషన్లో మనకి ఇంకో కాంబినేషన్ ఉంది సార్, ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది సార్ ప్యాషన్ ప్రో, 2017 మోడల్ సార్, 2017 మోడల్, 55,000 ఉంది సార్, 55,000 ఉంది. అలానే ప్యాషన్ ప్రో చూసుకోవచ్చు, ఇక్కడ మనకి బ్లూ కలర్లో అండ్ కాంబినేషన్ ఉంది సార్, బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది, ఓల్డ్ మోడల్, 2013 డిసెంబర్ సార్. ఇది ప్యాషన్ ప్రో 2013 డిసెంబర్, 2013 డిసెంబర్ సార్, బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది హీరో ప్యాషన్ ప్రో. ఇది వచ్చేసి సార్ మన ఆదర్శ్ మోటార్స్లో 45,000 ఉంది సార్. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు. ఇది కూడా మంచి నీట్ కండిషన్లో ఉంది సార్, చూసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో సిబిజెడ్ ఉంది సార్, ఇక్కడ మనకి హీరో సిబిజెడ్ ఉంది, 2011 మోడల్ సార్. ఇది సిబిజెడ్ జస్ట్ డ్రైవింగ్ వచ్చేసి సార్ మనకి 45,000 కిలోమీటర్స్ డ్రైవింగ్, మంచి నీట్ కండిషన్లో ఉంది సిబిజెడ్. ఇది వచ్చేసి 2011 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి మన ఆదర్శ్ మోటార్స్లో 36,000 ఉంది సార్. ఇదైతే ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ చేస్తారు. అలానే మైలేజ్లో ఇంకా బాగా వెహికల్ అనుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు హెచ్ఎఫ్ డిలక్స్ ఉంది సార్, మనకి హెచ్ఎఫ్ డిలక్స్ ఉంది సార్. మైలేజ్ పరంగా చూసుకుంటే బాగుంటుంది సార్, హెచ్ఎఫ్ డిలక్స్ 70 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది సార్ మనకి హెచ్ఎఫ్ డిలక్స్. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది, మంచి నీట్ కండిషన్లో ఉంది సార్, స్క్రాచ్లెస్ అన్నమాట. దీని డ్రైవింగ్ వచ్చేసి సార్ మనకి అది దీంట్లో 26,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ సార్. దీని టైర్స్ కూడా చూసుకోవచ్చు, మంచి నీట్గా ఉన్నాయి,
స్క్రాచ్లెస్ అన్నమాట బండి 2018 మోడల్ బిఎస్ 4 సార్ ఇది హెచ్ఎఫ్ డీలక్స్ దీని ప్రైస్ వచ్చేసి మన ఈ ఆదేశ్ మోటార్స్ 62,000 ఉంది సార్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎంతో కొంత నెగోషియబుల్ చేస్తారు మీరు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది చూసారు కదా ఆదర్శ్ మోటార్స్లో యాక్టివో నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు దాని యొక్క ప్రైజెస్ ఏంటి దాని ఫీచర్స్ ఏంటి మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీకు అందించడం జరిగింది సో మీకు ఏమైనా సెకండ్ హ్యాండ్స్లో బైక్స్ కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ ప్రత్యేకతగా ఉన్నట్టును ఎందుకంటే పెద్ద బైక్స్ ఇక్కడ మనకి ఈ షోరూంలో కనిపించడం జరుగుతుంది సో మీకు ఈ కాంటాక్ట్ ని ఆదర్శ్ మోటార్స్ని మీరు కాంటాక్ట్ చేయాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వినోద్ మీకు కాంటాక్ట్ నెంబర్ చెప్తాడు ఒకసారి ఆ కాంటాక్ట్ మీకు కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వినోద్ ఒకసారి మీ కాంటాక్ట్ కూడా నెంబర్ ఇస్తారా దీని కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఆదర్శ్ మోటార్స్ 7013251166 మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎవరైనా టైం మీకు కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను 7013251166 ఈ ఆదేశ్ మోటార్స్ ఆఫీస్ మొబైల్ నెంబర్ సార్ ఇది ఎనీ టైం మీకు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మన ఈ ఆదర్శ్ మోటార్స్ మనకి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ మన ఫైనాన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది అండ్ ప్రైవేట్ లోన్స్ ఉంటాయి లోన్ ట్యాబ్స్ ఉంటాయి అండ్ వీల్స్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అండ్ తన్వీర్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంటుంది మీరు ఎలాంటి ఫైనాన్స్ కాకుండా ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో కూడా ఫైనాన్స్ మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట తీసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్లో చేసుకుంటే అంటే వెహికల్ పెట్టి ఇంకో వెహికల్ తీసుకోవాలనుకున్నా కానీ నో ప్రాబ్లం సార్ అండ్ ఎనీ వరకు ఏమైనా ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అందుబాటులో చేస్తాం మేము వాళ్ళకి ఎంత కావాలో అంతమంది మనం ఫైనాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన ఈ ఆదర్శ్ మోటార్స్లో మన ఈ ఆదర్శ్ మోటార్స్ వచ్చేసి ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ బిసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి 9 AA దానికి ఆపోజిటే ఉంటుంది సార్ ఈ ఆదర్శ్ మోటార్స్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఈ స్పీడ్ వీల్ ఛానల్ ద్వారా మీకు ఎక్కడ సెకండ్ హ్యాండ్ బైక్స్ ఉన్నాయి ఎక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయి మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు అందించే బాధ్యత మాది సో మీరు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో మీకు తెలియాల్సిన మీకు కష్టపడాల్సిన అవసరం లేదు ఈ స్పీడ్ వీల్ ఛానల్ ద్వారా మీకు ప్రతి సమాచారం ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ధన్యవాదాలు